ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్ క్రికెట్ ఎక్స్ప్రెస్. సో ఫ్రెండ్స్, డబుల్ హెడర్ లో మ్యాచ్ నెంబర్ 4 రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్. సో ఈ మ్యాచ్ ఫుల్ డీటెయిల్డ్ అనాలిసిస్, పిచ్ రిపోర్ట్, పాజిబుల్ ప్లేయింగ్ లెవెన్ తో పాటు ఫైనల్ గా మ్యాచ్ విన్నర్ ఎవరు అనేది ఈ వీడియోలో చూద్దాం. లాస్ట్ వరకు చూడండి. టాపిక్ లోకి వచ్చే ముందు మన ఛానల్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది ఫ్రెండ్స్. టెలిగ్రామ్ ఛానల్ లో ప్రతి ఒక్క మ్యాచ్ రిపోర్ట్ పోస్ట్ చేస్తున్నాం, అలాగే ఎప్పుడు ఎంట్రీస్ తీసుకోవాలి, ఎప్పుడు లాస్ట్ బుక్ సెట్ చేసుకోవాలి కూడా చెప్తున్నాం. ఈ వీడియో చూస్తున్న అందరూ కూడా మాక్సిమం టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఛానల్ ఒక లింక్ డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ బాక్స్ లో కూడా పెట్టాము ఫ్రెండ్స్. లింక్ ద్వారా మాత్రమే జాయిన్ అవ్వండి. చాలా ఫేక్ ఛానల్స్ క్రియేట్ చేశారు మన ఛానల్ మీద, సో కొంతమందికి ఆ ఛానల్ లింక్ ఓపెన్ అవ్వకపోవచ్చు. అలాంటప్పుడు నా వాట్సాప్ నెంబర్ పైన డిస్ప్లే చేస్తున్నా, వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని నాకు మెసేజ్ చేయండి. అలాగే ప్లే చేసుకోవడానికి జెన్యున్ మంచి యాప్ కావాలి అనుకుంటే వాట్సాప్ లో యాప్ లింక్ ని మెసేజ్ చేయండి. సో ఫ్రెండ్స్, టాపిక్ లోకి వచ్చేస్తే రాజస్థాన్ రాయల్స్ అయితే లాస్ట్ సీజన్ లో 5th ప్లేస్ లో అయితే ఫినిష్ అయ్యారు. జస్ట్ నేరో మిస్ అయితే అయింది ఫ్రెండ్స్ వాళ్ళ ప్లే ఆఫ్స్ కి. సో కన్ఫర్మ్ గా ఈ సీజన్ లో మాత్రం కన్ఫర్మ్ గా మంచి స్టార్ట్ అనేది కోరుకుంటారు వాళ్ళు. అండ్ లక్నో సూపర్ జైంట్స్ చూసుకుంటే ఎలిమినేటర్స్ లో అయితే వాళ్ళైతే ఎలిమినేట్ అయ్యడం జరిగింది. సో వీళ్ళ దగ్గర నుంచి కూడా మంచి పాజిటివ్ స్టార్ట్ అనేది చూసే అవకాశాలు ఈ మ్యాచ్ లో ఉన్నాయి. అండ్ ఈ టూ టీమ్స్ ఇప్పటికొచ్చి 3 times అయితే మీట్ అవడం జరిగింది. ఆ 3 times మీట్ లో 2 times అయితే రాజస్థాన్ రాయల్స్ అయితే గెలడం జరిగింది ఫ్రెండ్స్ ఎల్ఎస్జి మీద. అండ్ అలాగే వీళ్ళకి రాజస్థాన్ రాయల్స్ కి చాలా మంచి రికార్డ్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ వెన్యూ లో. అలాగే మంచి స్ట్రాంగ్ స్పిన్ అటాక్ ఉంది కాబట్టి వాళ్ళు కన్ఫర్మ్ గా ఈ వెన్యూ లో అడ్వాంటేజ్ అనేది ఉంటది. కానీ ఆపోజిట్ అయిన ఎల్ఎస్జి కూడా అంత ఈజీగా అయితే తీసుకోలేము ఫ్రెండ్స్, ఎందుకంటే లాస్ట్ టైం ఎలిమినేటర్స్ వరకు వచ్చి వాళ్ళు లాస్ అవడం జరిగింది కాబట్టి వాళ్ళు కన్ఫర్మ్ గా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చే తీరుతారు. సో కన్ఫర్మ్ గా క్లోజ్ కాంటెస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ఎవరు మిస్ అవ్వద్దు ఈ మ్యాచ్. అండ్ ఇప్పుడు డీటెయిల్డ్ అనాలిసిస్ లోకి వెళ్ళిపోతే రాజస్థాన్ రాయల్స్ గురించి మాట్లాడుకుంటే లాస్ట్ సీజన్ లో చాలా మంచి స్టార్ట్ అయితే దొరికింది. స్టార్టింగ్ మ్యాచెస్ అన్ని చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశారు, కానీ వాళ్ళ బౌలింగ్ వల్ల అయితే వాళ్ళైతే బ్యాక్ రావడం జరిగింది ఫ్రెండ్స్. బ్యాటింగ్ ఆర్డర్ మాత్రం చాలా పెద్ద బ్యాటింగ్ ఆర్డర్, పవర్ఫుల్ బ్యాటింగ్ ఆర్డర్ అయితే వాళ్ళ దగ్గర ఉంది, కానీ బౌలింగ్ అటాక్ అయితే కొంచెం అంత సరిగ్గా లేకపోవడం వల్ల అయితే లాస్ట్ సీజన్ లో కొన్ని మ్యాచెస్ లాస్ అవడం జరిగింది. సో కెప్టెన్ అయిన సంజు సామ్సన్ కన్ఫర్మ్ గా వాళ్ళ బౌలర్స్ దగ్గర నుంచి బెటర్ షో అయితే ఎక్స్పెక్ట్ చేస్తాడు. అండ్ అలాగే రాజస్థాన్ రాయల్స్ లో వాళ్ళ హోమ్ అడ్వాంటేజ్ అనేది ఈ యొక్క స్టార్టింగ్ మ్యాచ్ లో వాళ్ళు ఎంత అడ్వాంటేజ్ గా మారుతుంది అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. అండ్ అలాగే రాజస్థాన్ రాయల్స్ లో మనకు తెలుసు ఎస్ఎస్వి జైస్వాల్ ఎట్లాంటి ఫామ్ లో అయితే మనకున్నాడో, మంచి స్ట్రాంగెస్ట్ ఇన్నింగ్స్ స్టార్ట్ ఇచ్చే ఎబిలిటీ ఉన్న బ్యాట్స్మెన్ ఉన్నారు ఫ్రెండ్స్. దాంతో పాటు జాస్ బట్లర్ కూడా రీసెంట్ గా అయితే మంచి ఫామ్ లో లేకపోయినా లాస్ట్ సీజన్ లో చూసుకుంటే మంచిగానే పర్ఫార్మెన్స్ చేశాడు. సో అలాంటి ఫామ్ అనేది ఏదైనా కనబడుతుందా అనేది మనం చూడాల్సి ఉంటుంది. అండ్ అలాగే సంజు శాంసన్ కూడా లాస్ట్ కపుల్ ఆఫ్ సీజన్ లో చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే అతని దగ్గర నుంచి చూస్తున్నాం. అండ్ అలాగే మిడిల్ ఆర్డర్ గురించి కన్ఫర్మ్ అయితే మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. మిడిల్ ఆర్డర్ లో చాలా పవర్ హిట్టింగ్ బ్యాట్స్మెన్స్ అయితే ఉన్నారు. రామన్ పవల్ దగ్గర నుంచి చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే రీసెంట్ మ్యాచెస్ లో చూసాం, మంచి ఫామ్ లో కూడా ఉన్నాడు. అలాగే హెట్మేయర్ కూడా మంచి ఫామ్ లో అయితే ఉన్నాడు, రియాన్ పరాగ్ కావచ్చు, అలాగే రవిచంద్ర అశ్విన్ కూడా మంచి ఫామ్ లో అయితే ఉన్నాడు. సో ఓవరాల్ గా మంచి టీమ్ లా అయితే మనకు కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు అదర్ హ్యాండ్ లక్నో సూపర్ జైంట్స్ గురించి మాట్లాడుకుంటే కేఎల్ రాహుల్ అయితే ఫుల్ టోర్నమెంట్ అయితే అవైలబుల్ లో ఉన్నట్లు మనకు తెలిసిందే. లాస్ట్ సీజన్ లో చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ది మ్యాచెస్ లో ఇంజురీ కారణంగా మిస్ అవడం జరిగింది. కేఎల్ రాహుల్ రిటర్న్ అవడం వల్ల అయితే టీమ్ మేనేజ్మెంట్ కి టీమ్ కి చాలా బూస్టింగ్ లా అయితే ఉంటది ఫ్రెండ్స్. లాస్ట్ సీజన్ లో చూసుకున్నా సరే మంచి ఫామ్ అయితే దగ్గర నుంచి చూసే మంచి పర్ఫార్మెన్స్ వచ్చింది. వాళ్ళైతే ప్లే ఆఫ్స్ వరకు రీచ్ అవడం కారణం కూడా కేఎల్ రాహుల్ అని చెప్పుకోవచ్చు 2023 లో. అలాగే రీసెంట్ మ్యాచెస్ లో కూడా మంచి ఫామ్ లో కనిపించాడు మనకి కేఎల్ రాహుల్. కన్ఫర్మ్ గా ఈ మ్యాచ్ అనేది చాలా టఫ్ ఛాలెంజ్ అయితే ఉంటారు ఫ్రెండ్స్ రాయల్స్ కి, ఎందుకంటే మనం చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు గుడ్ స్టార్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు టాప్ ఆర్డర్ నుంచి ఎల్ఎస్జి లో, ఎందుకంటే కుంటన్ డికాక్ మంచి ఫామ్ లో ఉన్నాడు, అలాగే కేఎల్ రాహుల్ నుంచి కూడా మంచి పార్ట్నర్షిప్స్ అనేవి ఇద్దరు దగ్గర నుంచి మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ అవ్వడం మన లాస్ట్ సీజన్ లో ఆమున్ సీజన్ లో కూడా బ్యాక్ టు బ్యాక్ చూస్తూనే వచ్చాం. అలాగే ఇంకొంచెం ముందుకెళ్తే మిడిల్ ఆర్డర్ చూసుకున్నా సరే నికోలస్ పోరాన్ చూసుకోవచ్చు, దేవదత్ పరికల్ చూసుకోవచ్చు, మంచి ఫామ్ లో అయితే ఉన్న ప్లేయర్స్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా. అలాగే వీళ్ళకి మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసరికి డెప్త్ బ్యాటింగ్ అవుతుంది ఫ్రెండ్స్. మార్కస్ టోయినిస్ అలాగే కొన్నాళ్ళు పాండే దగ్గర నుంచి డెత్ బ్యాటింగ్ లైన్అప్ కూడా వీళ్ళకుంది. అలాగే బౌలింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నా సరే బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా ఎటువంటి బ్యాటింగ్ లైన్అప్ అయినా సరే ఇబ్బంది పెట్టేలాగా ఉన్న బౌలింగ్ అటాక్ అవుతుంది ఫ్రెండ్స్. రవి బిష్ణోయ్, అలాగే మార్కుడ్, మోసిన్ ఖాన్ వీళ్ళ దగ్గర నుంచి లాస్ట్ సీజన్ లో మంచి అటాక్ అయితే చూసాము. అలాగే ఈ టీమ్ లో డెప్త్ బౌలింగ్ అటాక్ కూడా ఉంది ఫ్రెండ్స్, ఎందుకంటే హోడా ఈగళ్ళు, శివం మావే ఈగళ్ళు, సో ప్రతి ఒక్కరు కూడా బౌలింగ్ మంచి పర్ఫార్మెన్స్ చూడగలం కాబట్టి చూసాం కాబట్టి లాస్ట్ సీజన్ లో వాళ్ళైతే ప్లేయర్స్ వరకు రీచ్ అవడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే ఈ వికెట్ అనేది బ్యాటింగ్ ప్యారడైజ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే మంచి ట్రూ బౌన్స్ అలాగే పేస్ కూడా మంచిగా బ్యాటర్స్ కి అనుకూలంగా ఉంటది, ఎందుకంటే ఫాస్ట్ బౌలర్స్ అయితే అంత కండిషన్స్ అనుకూలంగా అయితే ఉండవు. సో ఇందులో బ్యాటింగ్ చేయడం అనేది చాలా ఈజీ అని మనకి లాస్ట్ రికార్డ్ అయిన మ్యాచెస్ లో చెప్పుకోవచ్చు. సో కన్ఫర్మ్ గా చేసింగ్ టీమ్ అనేది కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంది ఈ వికెట్ లో. సో టాస్ విన్నైన కెప్టెన్ ఎటువంటి ఆలోచన లేకుండా బౌలింగ్ ఫస్ట్ తీసుకొని చేజ్ తీసుకోవడం అనేది సేఫ్ సర్ అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ ఇప్పుడు బోత్ టీమ్స్ ఒక పాజిబుల్ ప్లేయింగ్ లెవెన్ చూద్దాం.
ఫ్రెండ్స్ ఫైనల్ గా మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడుకుంటే, లక్నో సూపర్ జైంట్స్ కి అయితే రాజస్థాన్ రాయల్స్ మీద అంత మంచి రికార్డ్ అయితే లేదు ఫ్రెండ్స్. వాళ్ళకి మంచి బ్యాటింగ్ స్ట్రాంగ్ లైన్అప్ ఉన్నా సరే వాళ్ళ బౌలింగ్ అటాక్ అనేది కన్సిస్టెన్సీ లేకపోవడం అనేది రాజస్థాన్ రాయల్స్ మీద ప్రతి ఒక్క మ్యాచ్ లో కూడా వాళ్ళ హెడ్ వెడ్ రికార్డ్స్ లో లాస్ అవడం జరిగింది. అండ్ ఇప్పుడు చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ అయితే క్వాలిటీ స్పిన్ అటాక్ అయితే వాళ్ళకు ఉంది, అలాగే వాళ్ళకి హోమ్ అడ్వాంటేజ్ కూడా, ఈ సర్వీస్ అడ్వాంటేజ్ కూడా చాలా ఉంది, అలాగే వాళ్ళకి క్రౌడ్ కూడా చేర్ చేస్తారు, వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. సో దీన్ని బట్టి చూసుకుంటే మాకు అనాలిసిస్ బట్టి ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో అవర్ టీమ్ ఇస్ రాజస్థాన్ రాయల్స్. సో ఫ్రెండ్స్ ఎవరైతే ప్లే చేద్దాం అనుకుంటున్నారో అందరు కూడా ఆన్లైన్ లో మాత్రమే ప్లే చేయండి. అలాగే మన టీం రాజస్థాన్ రాయల్స్ మీద మంచి ఎంట్రెస్ కన్ఫర్మ్ గా వస్తే మంచి ఎంట్రెస్ తీసుకోండి. అలాగే రాజస్థాన్ రాయల్స్ ఎప్పుడైతే 30 పైసా బిలో ఫేవరెట్ లకు వస్తుందో లాస్ట్ కట్ బుక్ సెట్ ఈస్ నెసెసరీ. అలాగే మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని ప్రొడక్షన్ వీడియోస్ అలాగే టిప్స్ వీడియోస్ అయితే మంచి యూజ్ఫుల్ అయిన వీడియోస్ అయితే మీకు పోస్ట్ చేస్తూ ఉంటాము. సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.